నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా అనేది ఒక హాట్ టాపిక్. ఎక్కడ చూసినా సరే హైడ్రా బాధితులు వణికిపోతున్న పరిస్థితి అవుతుంది. ఎప్పుడు ఎప్పుడు మా ఇల్లు కూల్చేస్తారని చెప్పేసి దాదాపుగా 2 నెలల నుంచి కూడాను తిండి నిద్ర లేకుండా ప్రజలందరూ కూడాను వికెట్లు పడుతున్న పరిస్థితి అవుతుంది. ఇదే తరుణంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కూడాను పిలుపులు ఇచ్చింది. హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్కి రండి, మేము న్యాయం చేస్తాం, మీ తరఫున న్యాయంగా పోరాడతామని చెప్పారు. ఇదే తరుణంలో మనతో పాటు మాట్లాడడానికి లీగల్ సెల్ నుంచి లలిత రెడ్డి గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. మేడం చెప్పండి, యాజ్ అ అడ్వకేట్గా అసలు నిజంగానే వీళ్ళ తరఫున పోరాడడానికి అవకాశం ఉండే ఛాన్స్ ఉందా అసలు? తప్పకుండా ఉంది. ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తే వేరు కానీ వేల సంఖ్యలో ఏదైతే ఉందో విక్టిమ్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ అసలు ఎలా, అసలు రాత్రి మీరు జస్ట్ ఇమాజిన్, మన ఇళ్ళే తీసుకుందాం, మీ ఇళ్ళే తీసుకుందాం, నా ఇళ్ళే తీసుకుందాం, రాత్రి లేకపోతే ఎవరిదైనా, అంటే మేబీ జుడిషియర్ తరఫు నుంచి ఉండొచ్చు, లాయర్ తరఫు నుంచి ఉండొచ్చు, పోలీసులు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, రాత్రికి రాత్రి పొద్దున్న లేచేసరికి ఇల్లే లేదనుకుంటే ఏంటి పరిస్థితి? సో అలా ఏం లేదు. ప్రతి ఏమంటారు, ప్రతి ప్రాబ్లంకి చట్టంలో మీకు రెమెడీ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ద్వారా మీకు రెమెడీ ఉంటుంది. సో రెమెడీ ఉండదు, రిలీఫ్ రాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఏం చేస్తున్నారంటే, సుప్రీంకోర్టు ఏదైతే ఉందో గైడ్ లైన్స్ ఉన్నాయి. చెరువు లోపల ఎవరైతే కడతారో ఆక్రమణ దారులు, ఓకే, ఎవరైతే ఆక్రమించుకుంటారో వాళ్ళది కూల్చేయండి, కూల్చేయొచ్చు, ఎలాంటి స్టే ఆర్డర్స్ ఇవ్వద్దు అని ఉంది. సో వాళ్ళు ఓన్లీ అదొక బేస్ పెట్టుకొని, వీళ్ళందరికీ పర్మిషన్స్ ఉన్నాయి, వీళ్ళు ఆక్రమణదారులు కాదు, వీళ్ళందరూ కొనుక్కున్నారు. సో టైటిల్ హోల్డర్స్ వీళ్ళది ఏదైతే ఉందో లేఅవుట్స్ పర్మిషన్స్ ఉన్నాయి, పంచాయత్ పర్మిషన్స్ ఉన్నాయి, సబ్సిక్వెంట్లీ రెగ్యులరైజేషన్స్ ఉన్నాయి, తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీ. అరే మున్సిపాలిటీ ఏ వ్యవస్థ? వాళ్ళ వ్యవస్థనే కదా, వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ బాడీనే కదా, వాళ్ళ వ్యవస్థనే కదా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు అవన్నీ చెక్ చేయకుండా అసలు ఏదైతే వీళ్ళు డెమాలిషన్స్కి వెళ్తున్నారో అది రాంగ్. ఇప్పుడు కోర్టుకు కూడా తెలియదు కదా మీ దగ్గర పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేసి, వాళ్ళు వచ్చి కూలగొట్టేస్తున్నారు. లేదు, మేము కూల కొట్టేశాక మనకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు వాళ్ళు. సాటర్డే సండే కూల కొట్టేస్తే మండే కోర్టుకి ఎలా వెళ్తారు? వెళ్ళలేరు కదా. సో అందుకని మనం ఏమంటున్నామంటే, ముందే మీరు ఇంకా త్వరపడండి, ఎవరెవరికి ఇలా ఉందో డాక్యుమెంట్స్ అన్ని తీస్తే ముందే కోర్టుకు అప్రోచ్ అయ్యి వాళ్ళని రాకుండా మనం స్టే తీసుకోవచ్చు. ఆల్రెడీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాకు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవి ఏదైతే ఉందో 100% 24/7 అవైలబుల్ ఉండాలి, పార్టీ తరఫు నుంచి పార్టీ ఖర్చులతోనే మొత్తం ఏదైతే ఉందో కేసెస్ ఫైల్ అవుతుంది. సో మేమైతే ఉన్నాము, లీగల్ సెల్, బీఆర్ఎస్ లీగల్ సెల్ అందరితో ఉంది, హైదరాబాదీతో ఉంది. హైదరాబాద్ను తీసుకెళ్లి హైదరాబాద్ లాగైంది, ఒక హైదరా వచ్చి హైదరాబాద్ ని బ్యాడ్ చేసేసింది. బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇక్కడ చేస్తున్న అభివృద్ధికి కానీ, మోసి సుందరీకరణ కానీ, చెరువుల పునరుద్ధరణకు కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యతిరేకమా అసలు? సుందరీకరణ చేస్తాము, డెవలప్మెంట్ చేస్తామంటే ఎందుకు పార్టీ వ్యతిరేకం అవుతుంది? మీరు 10 సంవత్సరాలలో చూసారు ఎంత సుందరంగా మారింది. మీరు ఇప్పుడు యుఎస్కి మీరు వెళ్తే ఒక న్యూయార్క్ నగరంగా, ఒక సింగపూర్ సిటీ లాగా మన హైదరాబాద్ ఈ 10 సంవత్సరాలలో డెవలప్ అయింది. సో మేము వ్యతిరేకం అని ఎందుకు అనుకుంటారు? పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఆ ఏదైతే ఈయన సుందరీకరణ చేయాలనుకుంటున్నాడో అది కొంతమంది జీవితాల మీద, వాళ్ళ రక్తం మీద కాదు కదా సుందరీకరణ చేసేది. దేర్ ఈజ్ అ డిఫరెన్స్, అంతే కదా. ఒకరి ప్రాణాలతో ఆడుకొని చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎంతమంది అంటున్నారు మాకు గుండెపోటు వస్తుంది, ఆలోచించి భయం వేస్తుంది, ఎక్కడ హార్ట్అటాక్ వచ్చేస్తుందో అని అంటున్నారు. సో ఎంతోమంది మేము చచ్చిపోతాము, మా బుల్డోజర్లు మా శవాల మీద నుంచి తీసుకెళ్ళమంటున్నారు. సో అలాంటి శవాల మీద ఈయన అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? మీరు ఇప్పుడు ఒక కాళేశ్వరం డ్యామ్ కట్టారు, ఎన్నో లక్షల దానికి సాగునీరు వచ్చింది, ఏమంటారు సాగునీరు వచ్చింది, పంట పండింది, మనందరికీ ఫుడ్ దొరికింది, అంటే ఒక మంచి వెల్ఫేర్ యాక్టివిటీ అది. సుందరీకరణ వల్ల ఇట్ ఈజ్ ఓన్లీ ఏంటంటే మన కళ్ళకి, అంటే ఒక మంచిగా బ్యూటిఫుల్ ప్లేస్, దానివల్ల నా కడుపు నిండదు, మీ కడుపు నిండదు, కాకపోతే మంచిగా ఉంటుంది, ఓకే. కానీ నువ్వు సిటీలో, అర్బన్లో ఇలా మొత్తం ఇల్లులన్నీ కూలగొట్టుకుంటూ ఇలా చేయడం అనేది అయితే రాంగ్. డిస్ట్రక్షన్, డెవలప్మెంట్ అనేది డిస్ట్రక్షన్ మీద రాకూడదు కదా. డిస్ట్రక్ట్ చేసేస్తున్నారు, మొత్తం డెస్ట్రాయ్ చేస్తున్నారు. డెస్ట్రాయ్ చేసి యూ వాంట్ టు బ్యూటిఫై ద సిటీ? నో, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బై ఈవెన్ కోర్ట్ ఆఫ్ లా. నెవర్ కోర్ట్ ఆఫ్ లా కూడా ఎప్పుడు కూడా అనదు ఇలా జీవితాలను చిన్నాభిన్నం చేసి ఇలా రక్తాల మీద కట్టండి అని అంటదా? ఇవన్నీ కూడాను హైదరాబాద్ డెవలప్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడాను అభివృద్ధి చెందాలి, ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే చేస్తున్నాం, మేము ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు లేవని చెప్తా ఉన్నారు. అభివృద్ధి చేస్తున్నారంటే అరే వాళ్ళకి ఫ్యూచర్ లే, ఇప్పుడు ప్రజెంట్ లేదు. వాళ్ళది ఏదైతే ఉందో ఇప్పుడున్న ప్రజెంట్ మొత్తమే వినాశనం అయిపోతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ వాళ్ళకి 20-30 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు చాలామంది రిలాక్సింగ్గా లోన్లు అయిపోతున్నాయి, కొంచెం ఉందాం, పిల్లలు పెద్దగా అయిపోయారు, హ్యాపీగా ఉందామనే టైంలో వచ్చి వాళ్ళని ఇప్పుడు భవిష్య ఇదేదైతే ఉందో ప్రజెంట్ని తీసేస్తున్నారు, కాలు రాసేస్తున్నారు ఫ్యూచర్ కోసం అంటున్నారు. బ్యూటిఫికేషన్ ఈజ్ ఫైన్, వీ అగ్రీ. ఇప్పుడు మీరు వెళ్ళండి మూసి చూసాం
ఉంటారు కదా, మూసీలో ఫస్ట్ ఎంత చెత్త చెదారం ఉంది, ఎన్ని ప్లాస్టిక్ ఇది ఉంది, మంచిగా గోడలు కట్టి నీట్గా చేయండి, గార్డెన్ చేయండి, తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేయండి. అది చూస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది, వాళ్ళకు ఒక టైం ఇవ్వండి, 6 నెలలు టైం ఇవ్వండి. ఇదేంది రాత్రికి రాత్రి, ఇది ఏమైనా ఎమర్జెన్సీనా? ఇప్పుడు ఇది చేయకపోతే మనము ఎవరు బతకలేమా? అదే అలాంటి ఎమర్జెన్సీనా? ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొస్తారు, ఏం ఎమర్జెన్సీ ఉందని జీవో తీసుకొచ్చిండ్రు? ఇదేమైనా హైడ్రా సుప్రీమా, సుప్రీమోనా? అంటే కోర్టు కూడా లెక్క చేయదా? ఏ విధంగా లెక్క చేయదు అసలు? దట్ ఈస్ వెరీ రాంగ్. ఇప్పుడు మీ కడుపు నింపాలి, లేకపోతే సడన్గా ఎవరన్నా ఒక 100 మంది చనిపోతున్నారు అంటే సరే ఏదైనా తీసుకొచ్చాం అర్జెంటుగా చేసేసాం, దట్ ఈస్ ఫైన్. అరే నువ్వు ఎప్పుడో బ్యూటిఫుల్ బ్యూటిఫికేషన్ చేస్తాను, అభివృద్ధి చేస్తాను, దానికోసం వీళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఏందండి అసలు? అందరికీ లోన్స్ వచ్చినాయి కానీ కొంతమంది నాయకులు దీన్ని రాజకీయ పరంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో ప్రజల్ని రెచ్చగొట్టే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారని చెప్పేసి ఒకవేళ ఈరోజు ఒక మంత్రి గారు కూడా మాట్లాడడం మనం చూసాం. సో దీన్ని ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ఆ మంత్రి గారు? సరే వేరేలా తీసేద్దాం. ఆ మంత్రి గారు వచ్చి ప్రజల పక్షాన నిలబడడా? ఎందుకు నిలబడడా? ఇదే రేవంత్ గారు, రేవంత్ రెడ్డి గారు అయ్యప్ప సొసైటీ అయినప్పుడు ఆయన డైలాగ్స్ మొత్తం మీరు చూసే ఉంటారు. ఏదన్నా ఇలా జరిగితే రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి కావాలంటే ఫైన్ వేసేసి ఆ ఫైన్ కలెక్ట్ చేసుకొని అట్లా చేయాలి, కానీ గరిబోడు కడిపెందుకు కొడతారు అన్నాడు. మరి ఇప్పుడు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము, 2500 కోట్లు పెట్టి చెప్పేసి వాళ్ళకి నిర్వాసిత ప్రాంతాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. కోట్ల ఆస్తి, లక్షల ఆస్తిని కూలగొట్టేసి పోయి అది డబుల్ బెడ్రూమ్ అనేది బిలో పావర్టీ లేని వాళ్ళకి ఇవ్వడానికి ఉంది. వాళ్ళు కూడా ఒక మంచి రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అనేసి డబుల్ బెడ్రూమ్ చిన్న చిన్న రూమ్స్, చిన్న డబుల్ బెడ్రూమ్ ఉండి ఉండాలని. దాంట్లో పోయి ఐటీ ఎంప్లాయీస్, ఈ బ్యాంక్ ఎంప్లాయీస్, ఈ పోలీస్ వాళ్ళు, ఈ లాయర్లు, ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్, మీ జర్నలిస్టులు, మనం పోయి ఉంటామా? మనం పోయి ఉండగలమా? ఎలా ఉంటాము? అంటే నా కోట్ల ఆస్తిని నువ్వు తీసేసుకుంటావు, తీసేసుకొని నువ్వు ఇచ్చేది నాకు డబుల్ బెడ్రూమ్, ఎందుకు ఇస్తావు? అవసరం ఏముంది? నీ పర్టికులర్గా నీకు డబుల్ బెడ్రూమ్ బిలో పావర్టీ లేని వాళ్ళకు ఉంది, వాళ్ళకి చేయండి. మా ఇళ్ళు కూలగొట్టి మా శవాల మీద బ్యూటిఫికేషన్ చేస్తా అంటే ఎట్లా? దట్ ఈస్ వెరీ రాంగ్. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదు, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా దాదాపుగా తక్కువ మంది గెలిచిన పరిస్థితి, గెలిచిన వాళ్ళు కొంతమంది అటువైపు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. కానీ అధికారంలో లేని బీఆర్ఎస్ ఏ విధంగా తెలంగాణలో హైడ్రా ప్రజలకు న్యాయం చేస్తుంది? అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటారు మీరు? చట్ట ప్రకారమే పోట్లాడతాం అంతే కదా, చట్టం ఉంది, న్యాయ వ్యవస్థకి వెళ్తాము, మేము అనేది కూడా న్యాయపరంగా పోట్లాడతామనే చెప్తున్నాం. కేటీఆర్ గారు ఏమన్నారు క్లియర్గా, మా న్యాయ విభాగం ఉంది, మా లీగల్ సెల్ ఉంది, మీరందరూ రండి కోర్టుకి వెళ్దాం అంటున్నారు. కోర్టుకి వెళ్ళే మేము చేస్తాం ఏది ఇచ్చినా కూడా. ఇప్పుడు నిజమే మీరు అంటున్నారు మేము అధికారంలో లేము అండ్ రాజకీయం చేస్తున్నారు, ఏదో సంథింగ్ ఏదో మినిస్టరో ఎవరో మంత్రి అన్నాడు అంటున్నారు. ఇది క్రియేట్ చేసింది ఎవరు? ఈ హైడ్రా తెచ్చింది ఎవరు? వాళ్ళే కదా. ఈ సిచ్యుయేషన్ క్రియేట్ చేసింది ఎవరు? ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేసినప్పుడు ప్రజల మనిషిగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఎలారా మాట్లాడారా? ఏ పార్టీ కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, దే హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ బై ది ఓట్స్ ఆఫ్ పీపుల్. అదే ప్రజల కోసం అండగా లేకపోతే వాళ్ళు ఎందుకు అయినట్టు? మరి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి అడ్వాంటేజ్? ఏం అడ్వాంటేజ్ అండి? బతుకులు నాశనం అవుతున్నాయి, చూస్తున్నాం. ఒక పోయి ఒక లీడర్ పోయి మాట్లాడారా? మాట్లాడితే మీకు రాజకీయ కోణంలో చూస్తారా? దాన్ని అది తప్పు. ఓవరాల్గా హైడ్రా పనితీరు కానీ, హైడ్రా విధి విధానాలు కానీ, హైడ్రా వెళ్ళే విధానం కానీ చూస్తుంటే యాజ్ అడ్వకేట్గా మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రకారం యాజ్ ఎన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్, ఈ హైడ్రాకి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత ఏదైతే ఉంది, ఇది ఏం సుప్రీం కాదు, సుప్రీమో కాదు, మున్సిపాలిటీస్ యాక్ట్ ఉంది, ఇదేం ఒక చట్టం కాదు, దీన్ని చట్టమే చేయలేదు. ఇంకా ఈ చట్టంలో ఇప్పుడు ఒకవేళ జీవో తెస్తే ఇప్పటి వరకు ఇచ్చిన హెచ్ఎండిఏ కూడా ఆల్ పర్మిషన్స్ గివెన్ బై లోకల్ బాడీస్ ఎవరిచ్చినా కూడా అవన్నీ క్యాన్సిల్ చేస్తూ ఇది సుప్రీం అథారిటీ, దీనికి ఉందని చెప్పి ఇక్కడ రాసి ఉందా? మీరు జీవో చూసే ఉంటారు కదా, ఉందా? లేదు. లేదన్నప్పుడు మీ కాన్స్టిట్యూషన్ బాడీ, మీ మున్సిపాలిటీ, మీ వాళ్ళ సంస్థ ఏదైతే గవర్నమెంట్, ఐమ్ నాట్ టెలింగ్ చీఫ్ మినిస్టర్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళు కూడా ఎవరు? దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గవర్నమెంటే కదా, గవర్నమెంటే ఇచ్చింది. సో దానికి ఇవన్నీ కాదనుకొని ఒక జీవో తీయడం అనేది రాంగ్. ఆ జీవోకి చట్టబద్ధత లేదు. యాజ్ అన్ అడ్వకేట్ నేనైతే కంప్లీట్ అగేన్స్ట్ ఉన్నాను. ఫైనల్గా హైదరాబాదులు చాలా మంది తెలంగాణలో బాధపడుతూ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఒక ధైర్యం ఏం చెప్తారు? మీరు ఏ విధంగా ముందుకెళ్తాం, మీరందరూ కూడాను ఇలా ఉండండి అని చెప్పేసి ఏ విధంగా చెప్తారు? మీకు అందరికీ నేను చెప్పేది బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫు నుంచి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, మా లీడర్లు అందరూ మీతో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళందరి ఇన్స్ట్రక్షన్ ప్రకారం 24/7 లీగల్ టీమ్ మీతో ఉంటుంది, మేము ఉన్నాము. మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని రండి, తప్పకుండా మనం కోర్టులో వేస్తాము, కోర్టుకు అప్రోచ్ అవుదాము.
న్యాయస్థానానికి వెళ్దాము, మనం ఏదైతే ఉందో ఆర్డర్స్ తెచ్చుకుందాం. మీరు అందరూ భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని తీసిపెట్టుకోండి. ఇమీడియట్గా కోర్టుకు అప్రోచ్ కావడమే రెమెడీ, ఇంకా వేరే రెమెడీ ఏమీ లేదు. వీళ్ళని ఆపాలంటే ఓన్లీ కోర్టే ఆపుతుంది, కోర్టు తప్ప ఇంకేం రెమెడీ లేదు. కోర్టుకు అప్రోచ్ కావాల్సిందే అందరూ.